ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి సన్స్క్రీన్స్ వాడాలి, డ్రై స్కిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి సన్స్క్రీన్స్ వాడాలి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటే ఏ సీజన్లో ఎలాంటి సన్స్క్రీన్స్ వాడాలి అనేది చాలా మంచి డౌట్ అండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే. అయితే ఇవాళ నా వీడియోస్కి మీరు కామెంట్స్ పెట్టారండి, అమ్మ నాన్న అనే వీక్షకులు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏ సన్స్క్రీన్ వాడాలో చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్ అండి, చాలామందికి ఈ డౌట్ వస్తూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సన్స్క్రీన్ పెడితే ఇంకా ఎక్కువగా ఆయిలీగా ఉంటుందన్నమాట. సో చాలా ముద్దలాగా ఉండి, మీకు బాగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి డార్క్గా కనిపించి, ఇంకా ఆయిలీగా ఉండి జిడ్డుగా ఉన్న ముఖాన్ని ఇంకా జిడ్డుగా చేసుకున్నారు అని చెప్పి స్నేహితులు, ఇంట్లో వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి చాలా ముఖ్యమైన విషయం, సన్స్క్రీన్స్లో ఆయిల్ అనేదే ఒక మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ అనేది ఆయిలీ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు నూనె తీసుకున్నారు, వాటర్ తీసుకున్నారు, ఈ నూనెని వాటర్ లాగా మార్చగలమా? మార్చలేం. వాటర్ని నూనెలాగా మార్చగలమా? మార్చలేం. ఈ ఆయిల్ ఒక రెండు చుక్కలు మీరు వాటర్లో వేసారనుకోండి, ఏమవుతుంది? దాంట్లో ఒక తేటగా తేలుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎన్ని లీటర్లు ఆయిల్ వేసినా కానీ మీకేమవుతుంది? అదొక తేటలాగా తేలుతుంది అన్నమాట. సో ఆయిల్ని వాటర్లాగా మనం చేయటం అనేది కుదరదు. సో ఈ ఆయిలీ సన్స్క్రీన్ మనం ఫేస్ మీద పెట్టామనుకోండి, చాలా ఆయిలీగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఎలాంటి సన్స్క్రీన్ వాడాలనేది క్వశ్చన్గా వస్తుంది. ఆయిలీ స్కిన్లో ఉన్నప్పుడు మీకు సన్స్క్రీన్ ఎలాంటిది వాడాలని అంటే 15 SPF పైన ఉన్నది ఏ సన్స్క్రీన్ అయినా మీరు వాడచ్చు. ఇండియన్ స్టాండర్డ్స్లో SPF 15 పైన ఉంటే మనకి సరిపోతుంది. అంటే భారతదేశంలో మన చర్మానికి బ్రౌన్ కలర్ రంగు ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ రంగు ఏం చేస్తుందనంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేసి యూవీ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. అయితే మనం సన్స్క్రీన్ పెట్టామనుకోండి, ఈ మెలనిన్కి ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. అయితే 15 SPF అనేది దక్షిణ భారతదేశం ప్రజలకి సరిగ్గా సరిపోతుంది. కాకపోతే మనకి మెలనిన్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతే ఇంకా ఎక్కువ నల్లగా అవుతుందన్నమాట. అందుకోసం ఏం చేస్తామనంటే 15 SPF 30 SPF వాడతామన్నమాట. సో 30 SPF ఉన్న సన్స్క్రీన్స్ని మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్స్కి వాడితే మీకు ఎక్కువగా ఆయిలీగా ఉండదన్నమాట. సో 30 SPF ఉన్న సన్స్క్రీన్స్ మీ చర్మానికి బాగా సూట్ అవుతుందండి. దీంట్లో ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే ఫిజికల్ సన్స్క్రీన్, కెమికల్ సన్స్క్రీన్స్ అని ఉంటాయండి. ఫిజికల్ సన్స్క్రీన్స్లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ అని ఉంటాయి. అలానే కెమికల్ సన్స్క్రీన్స్లో సినమైడ్స్, బెంజోఫినోన్స్ ఇలాంటి వివిధ రకాలైన కెమికల్ సన్స్క్రీన్స్ ఉంటాయి. అయితే కెమికల్ సన్స్క్రీన్స్ అనేటివి చాలా ఆయిలీగా ఉంటుందండి, ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేటివి చాలా ముద్దగా ఒక పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. అయితే ఈ రిఫైన్డ్ చేసిన ఈ మాలిక్యూల్స్ని మనకి 30 SPF కాంబినేషన్లో చేస్తారు. అంటే ఫిజికల్ కొద్దిగా, కెమికల్ కొద్దిగా వేసి ఒక మిక్చర్ లాగా తయారు చేసి దాన్ని లెస్ ఆయిలీగా, అంటే జిడ్డుగా తక్కువగా ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తారు. అయితే ఈ సన్స్క్రీన్స్లో వివిధ రకాలైన సన్స్క్రీన్స్ ఉంటాయండి. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్, వీటికి చాలా మంచిగా స్కిన్ మీద అతుక్కుపోయి నీట్గా ఎక్కువ జిడ్డుగా కనిపించకుండా చాలా చక్కగా కనిపిస్తాయి. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ తోటి మీకు బెనిఫిట్ ఏంటి అనంటే, ఒకటి జిడ్డుగా కనిపించదండి, రెండోది మీకు మొటిమలు రాకుండా కూడా కాపాడుతుంది, మూడోది మీకు చాలా ప్రొలాంగ్డ్ టైం కూడా వస్తుంది అన్నమాట. ఏ సన్స్క్రీన్ అయినా మీకు 2 hours వస్తుంది, 2.5 to 3 hours కూడా ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. అయితే ఈ సన్స్క్రీన్స్ వాడటం అనేది మీకు చాలా చక్కగా రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ సన్స్క్రీన్స్ ఏంటి అని అంటే మనము మంచిగా వాడుకుంటే పిగ్మెంటేషన్ తగ్గి, అలానే మొటిమలు కూడా ఎక్కువ ప్రాబ్లం కాకుండా, మంచిగా ట్యాన్ కూడా తగ్గి మీకు స్కిన్ని మంచిగా, స్కిన్ హెల్తీగా ఉంచుతుంది. సో ఆయిలీ సన్స్క్రీన్లో ఇది వాడతామండి. మరి డ్రై డ్రై స్కిన్లలో ఏది వాడతాం? డ్రై స్కిన్లలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 50 SPF అనేది వాడచ్చు. డ్రై స్కిన్స్లో 50 SPF వాడితే ఏమవుతుందనంటే అది ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. ఆ ఎక్కువగా జిడ్డుగా ఉన్నది కొద్దిగా మాయిశ్చరైజింగ్ అనేది కొద్దిగా స్కిన్కి ఫ్రెండ్లీ అన్నట్టుగా అతుక్కపోతుంది అన్నమాట. అయితే ఈ 30 SPF అయినా, 50 SPF అయినా, 15 SPF అయినా ఏదైనా కానీ మీకు మ్యాట్ ఫినిష్ సన్స్క్రీన్స్ కూడా వస్తాయి, కొన్ని కన్సీలింగ్ సన్స్క్రీన్స్ కూడా వస్తాయి.
అలానే ఫౌండేషన్ బేస్డ్ సన్స్క్రీన్స్ కూడా వస్తాయి. సో ఈ వివిధ రకాలైన సన్స్క్రీన్స్ వస్తాయి. సో ఈ సన్స్క్రీన్ మీ స్కిన్కి ఎలా సూట్ అవుతుంది అన్నదానికి మీరు తెలుసుకోవాలనంటే ఒక 2-3 సార్లు మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక సన్స్క్రీన్ మీకు సెట్ అయినాక దాన్ని మీరు కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు. నేను నా పేషెంట్లకి అయితే ఇదే చెప్తానండి, చాలా ముఖ్యంగా మీరు నా దగ్గర రాకున్నా కానీ, మీరు టైంకి రాకున్నా కానీ, నెలల తర్వాత కూడా మీరు రాలేదని అంటే కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ సన్స్క్రీన్ అనేది చక్కగా యూస్ చేసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం సన్స్క్రీనే మీరు పెడితే పిగ్మెంటేషన్లో 10% తేడా అనేది మీకు అక్కడే తెలిసిపోతుంది. మీరు చక్కగా సన్స్క్రీన్స్ యూస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వచ్చి మీకు పిగ్మెంటేషన్కి ఇంప్రూవ్మెంట్స్ వచ్చి స్కిన్లో గ్లో కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదండి విషయం, ఆయిలీ సన్స్క్రీన్కి డ్రై మ్యాట్ ఫినిష్ సన్స్క్రీన్స్కి నేను తేడా కూడా చెప్పానండి. మీ ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్స్కి ఏ విధంగా యూస్ చేయాలి, ఏ ఎస్పీఎఫ్ వాడాలని కూడా చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.